సభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని మేరీపేట రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు ఎట్లపాడు తహసీల్దార్ గారిని మేరీపేట రావాల్సింది. గోకులం షెడ్ అంటే పొద్దున సర్వీస్ రోడ్డు నుంచి మీ ఆఫీస్ దాకా ఏం ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కరెక్ట్గా ఎనక్కి జరగమని రేపే స్టార్ట్ చేయండి. అలాగే అవసరమైతే కొద్దిగా నిమ్మెన్నను పెట్టుకో. చూపిస్తే రైతు దగ్గర ఎరువు దొరకాలి కదా, రైతు దగ్గర ఎరువు దొరకకుండా కాయ మీరు ఎదురావడం చేయడానికి మాకు అవసరం లేదు. మేము అడుగుతుంది ఆర్బీకేలో స్టాక్ ఎంత ఉంది, మీరు 4 టన్నులు అంటున్నాడు, 4 టన్నులు 12-13 ఆర్బీకేలు 18 ఆర్బీకేలు చాలా చిరిగిన బస్తాలు పెట్టి ఉండే స్టాక్ ఉండే అడుగురింది 4 టన్నుల స్టాకు 18 ఆర్బీకేలకి 4 టన్నులు ఆర్బీకి సరిపోద్దా? అవన్నీ చిరిగిపోయి వాడు ఇండియట్ కట్టలేదు అంటారు. ఆర్బీకేలు ఎంత యూరియా లేదు, ఏ ఆర్బీకేలు ఉంది నేను వస్తారా? అదే ఎంత మన రేట్ ఎంత? 14, 14, 70, 120. ఒకసారి ఎక్కువ అమ్మితే మాత్రం సస్పెండ్ చేయాలి, మళ్ళా నెక్స్ట్ ఆ కంప్లైంట్ రాకూడదు. కూటమి ప్రభుత్వం పేరు రైతు సేవా కేంద్రాలు, మీరు ఇంకా రైతు భరోసానే వాడుతున్నారు. ఏవో గారు దాటి పై లెవెల్ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయే శాంక్షన్ రావాల్సి ఉంటే వేరు ఆర్థిక పరమైనటువంటి రేషన్ కార్డులో సర్వేలో ఇళ్ల స్థలాల్లో ఎస్ఐడి భూమి ఉంటే దారి ఇవ్వడము, శ్మశానాలకు ఏదన్నా స్థలం ఉంటే ఇవ్వడము, ఇటువంటి చేయగలిగినటువంటి ఆఫీసర్లు కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ మీటింగ్కి ఇది రిపీట్ కాకూడదు చేయగలిగినటువంటి ఆ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ఆఫీసర్ల మైండ్లో ఉండాలి. సేమ్ రిపీట్ అయిందనుకో మళ్ళా మిమ్మల్ని వాళ్ళ ముందే మిమ్మల్ని క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని సీరియస్నెస్ ఈరోజు వచ్చినటువంటి వాటికి పరిష్కారం దిశగా యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలని అధికారులందరిని కూడా కోరుతా ఉన్నాను. మిగతావేమో రేషన్ కార్డు కావాలని పెన్షన్లు కావాలనేటువంటి వాళ్ళు అది ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. ప్రకటించిన తరువాతనే వాటికి
క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మిగతా హౌసింగ్ కొంత పేమెంట్ అన్నారు, హౌసింగ్ మీద కూడా ఒక స్పష్టత ఇవ్వబోతుంది గవర్నమెంట్. అవి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత హౌసింగ్ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. హౌసింగ్ కానీ, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ ముఖ్యమంత్రి గారు ఏ రోజు అయితే ప్రకటిస్తారో ఆ రోజు నుంచి వాటికి పరిష్కారం దొరుకుతుంది. రెవెన్యూ సర్వే కానీ, కొలతల్లో మార్పులు కానీ, ఆన్లైన్లో ఎక్కేటువంటివి కానీ, శ్మశాన స్థలాలు కానీ, ఇంటి స్థలాలు కానీ, ఎక్కడైనా గవర్నమెంట్ భూములుంటే ఇమీడియట్ తహసీల్దార్ గారు పరిష్కారం చేస్తారు. అదేవిధంగా ఎరువులు సమస్య ఉంది. ఎరువులు 100 రూపాయలకు ఎక్కువ అమ్ముతున్నారని చెప్పారు. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వమంటున్నాం, సెకండ్ లైసెన్స్ రద్దు చేస్తాం. అదే ఏవో గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎక్కడ కూడా ఎక్కువ ధరలు అమ్మటానికి వీలు లేదు. ఎరువులు ఎక్కువ ధరలు కప్పితే వారి మీద చర్యలు తీసుకొని పడుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఎక్కువ అమ్మటానికి వీలు లేదు. రైతు భరోసా కేంద్రాలు కానీ, అదేవిధంగా ఎరువుల దుకాణంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మాలి. ఎంఆర్పికి మించి అమ్మటానికి వీలు లేదు. 100, 120, 130 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని గ్రీవెన్స్ దృష్టికి రావడం జరిగింది. ఇమీడియట్గా ఏవో గారు ఎక్కడున్నా ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఆర్పికేల్లో ఎక్కడున్నా వెరిఫై చేసి షోకాజ్ ఇస్తారు. రిపీట్ అయితే లైసెన్స్ రద్దు చేస్తారు, రద్దుకు రికమెండ్ చేయటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ప్రతి మండలం ఒక మండలం, 4-3 మండలాలు ఒక పట్టణం. మనకి నెలకు ఒకసారి గ్రీవెన్స్ నేను రావటం జరుగుతుంది. దీంట్లో గత 5 సంవత్సరాల్లో ఎవరైనా వాళ్ళ అరాచకాలకి, అధికార దాహానికి ఎవరైనా నష్టపోయి ఉంటే ఆ సమస్యలను కూడా ఈ గ్రీవెన్సెల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటిది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిష్కరించగలిగినటువంటి సమస్యలు అధికారులు పరిష్కరించకపోతే పరిష్కారానికి ఇది ఒక వేదికగా దీన్ని గ్రీవెన్సెల్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారుల లెవెల్లో పరిష్కారం చేయగలిగేటి ఉంటే వెంటనే పరిష్కారం చేసేటువంటి దానికి ఇది ఒక అవకాశంగా మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వారం ఒక మండలం ఉంటుంది, ప్రతి నెల ఈ మండలంలో ఒకరోజు గ్రీవెన్సెల్ నిర్వహించబడుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతూ, ఇప్పుడు ఎట్లా ఒక్కొక్క